ಗಣೇಶ ಮೇಧಾ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ ಸಹಿತ ಶ್ರೀ ಬಾಲಾತ್ರಿ ಸುಂದರ ನಮಃ ಜೈ ಜೈ ಶಂಕರ ಟಿವಿ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ಶುಭೋದಯಂ ಶ್ರೀರಸ್ತು ಕಾರ್ಯಕ್ರಮಾನಿಕಿ ಸ್ವಾಗತಂ ಶ್ರೀರಸ್ತು ಕಾರ್ಯಕ್ರಮಲೋ ಭಾಗಂಗಾ ಮುಂದುಗಾ ಈ ರೋಜು ಉನ್ನಟುವಂಟಿ ತಿದಿವಾರ ನಕ್ಷತ್ರಾದುಲನು ಗಮನಿದ್ದಾಂ ఈ రోజు వైశాఖ శుద్ధ ద్వాదశి శుక్రవారం ఉత్తరా నక్షత్రం వ్యాఘాత యోగం బాలవ కౌళవ కర్ణాలు ఉన్నాయి ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున వివాహానికి వ్యాపారానికి నిశ్చితార్థానికి శుభకార్య చర్చలకు చాలా చక్కని ముహూర్తాలు ఉన్నాయి కానీ ఒకటికి నాలుగు సార్లుగా ప్రయత్నం చేస్తే తప్ప సానుకూల పడవు అని అనుకునేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కృషితో కూడినటువంటి కార్యక్రమాలు వాటికి శ్రీకారం చుట్టడానికి ఉద్యోగ ప్రయత్నాలను ముమ్మరం చేసుకునడానికి నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది వేదాన్ని అధ్యయనం చేయాలన్నా లేదా వేదాన్ని అధ్యయనం చేసేటువంటి వారికి దాన ధర్మాలు చేయాలన్నా ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి అలానే ఈ రోజును మనం చేయవలసినటువంటి దేవతారాధనలు ఏమిటి అనే దాన్ని ఉదహరిస్తూ వైశాఖ శుక్ల ద్వాదశ్యాం సోపవాసో జితేంద్రియ సంపూజ్య మాధవం భక్త్యా గంధాధ్యే రూపచారకై పక్వాన్నం తృప్తిజనకం మధురం సోదకుంభకం విప్రాయ దద్యా విధివన్ మాధవ ప్రియతామితి అంటూ ఈ రోజున ఉపవసించి జితేంద్రులై మాధవ ప్రీతిగా చేయవలసినటువంటి విశేషాలన్నీ కూడా చెప్పారు. నిన్నటి రోజు ఏకాదశి ఉపవసించాలి, ఈరోజు ద్వాదశి ఉపవసించాలి. శక్తి కలిగినటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి శుక్లపక్షంలో వచ్చేటువంటి ద్వాదశి రెండు రోజుల్లో ఉపవసించడం మంచిది. ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ద్వాదశి నాడు పారణ చేయకపోతే ఏకాదశి పుణ్యం దక్కదు. ఏకాదశిని వదిలేసి కేవలం ద్వాదశి నాడు ఉపవసించడానికి అవకాశం లేదు. కనుక రెండు ఎట్లా పొసగుతాయి అన్నప్పుడు ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు ద్వాదశి గడియలు దాటకుండా పారణ నిమిత్తంగా ఆచమనం చేయాలి. ఆచమనం చేసి ఆ జలప్రాసన కారణం చేతనే ఇది పారణ చేసినట్టుగా భావన చేసి ద్వాదశి నాడు చేసేటువంటి వ్రతాలు చేసుకోవాలి. అసలు ద్వాదశి లక్ష్మీస్వరూపం గనక ఈ ద్వాదశి వ్రతాలన్నీ ఏమో ఐశ్వర్యపరంగా ఉంటూ ఉంటాయి, ఈ ఏకాదశి వ్రతాలన్నీ ఏమో పాపహర ప్రకారంగా ఉంటూ ఉంటాయి. పాపం నశిస్తే కానీ పుణ్యం వృద్ధి చెందదు, పుణ్యం వృద్ధి చెందితే కానీ ఐశ్వర్యం రాదు. కానీ ఈ ఏకాదశి ద్వాదశి రెండు కూడా ఇప్పుడు జంటగానే సాగుతూ ఉంటాయి. శక్తి కలిగినటువంటి వారు రెండు వ్రతాలు చేసుకోవచ్చు, శక్తి లేనటువంటి వారు కనీసం మానకుండా ఏకాదశి వ్రతం మాత్రం ఖచ్చితంగా చేయవలసిందే, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఇక ఈ ద్వాదశి విషయానికి వస్తే ఈ రోజున ఉపవసించి జితేంద్రియులై ఈరోజు ఉపవసించిన తర్వాత పరమాత్మని మాధవ నామంతో పూజించాలట. అలా పూజించేటప్పుడు గంధాది ఉపచారములతో పూజించాలి. మనం చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నాం, ఈ వైశాఖ మాసం అంతా కూడా గంధానికి ఎక్కువ ప్రాముఖ్యత. ఎండ వేడి నుంచి తట్టుకోవడానికి గాను ఉపశమనాన్ని కలగజేసేటువంటిది గంధం గనక గంధానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. అటువంటి గంధాది సమస్తమైన ఉపచారాలతో కూడా పూజించి సాక్షాత్తు ఒక ఉదక కుంభాన్ని అంటే నీటితో నింపినటువంటి ఒక కుండ వంటి దాన్ని, ఘటాన్ని, అలానే దద్దోజనాన్ని వీటన్నిటిని కూడా బ్రాహ్మణులకు ఈరోజు దానంగా ఇవ్వాలి. తాను భోజనం చేయకూడదు కానీ ఇవన్నీ కూడా బ్రాహ్మణాదులకు దానం ఇవ్వాలి. అలానే షట్రసోపేతమైనటువంటి భోజనాన్ని పరమాత్మకు నైవేద్యంగా అర్పణ చేయాలి. ఇలా చేయడం వలన మాధవుడు ప్రీతి చెందుతాడు అని అన్నారు. అంటే లక్ష్మీ సమేతమైనటువంటి నారాయణుడు సంతోషిస్తాట. ఇలా ఈరోజు చేయవలసిన వ్రత విషయాన్ని గురించి నారదపురాణం చెప్తే వరాహపురాణం ఈ రోజుని పరశురామద్వాదశి అనేటువంటి పేరుతో పేర్కొంటూ పరశురామద్వాదశి వ్రతాన్ని ఎలా చేయాలో తెలియజేస్తూ వస్తున్నది. ఈ పరశురామద్వాదశి వ్రతం చేయాలనుకునేటువంటి వారు ఈ రోజున మండపాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద కలశస్థాపన చేయాలి. ఆ కలశస్థాపన చేసినప్పుడు ఆ కలశం మీద బంగారంతో కానీ యథాశక్తిగా ఇతరత్ర లోహాలతో కానీ చేసినటువంటి భార్గవ రాముడి యొక్క పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆయన చేతిలో చక్కటి గొడ్రగొడ్డలు ఉండాలి, కుడి చేత్తో ఎడమ చేయి భుజం మీద పెట్టుకున్నట్టుగా ఉండాలి. అటువంటి భార్గవరాముడి యొక్క రూపాన్ని తయారు చేయించి ఆ కలశం మీద ఉంచి వస్త్రత్వయంతో ఆ కలశాన్ని కొంత చక్క కూడా కప్పి మండపారాధన చేసుకొని ఆ కలశంలో ఉండేటువంటి భార్గవరాముడికి చక్కగా పూజ చేయాలట. ఏమని, ఓం నమో జమదగ్నాయ నమః అని పాదాలను, సర్వధారిణే నమః అని ఉరువులను, అలానే మధుసూదనాయ నమః అని నడుముని, శ్రీవత్సధారిణే నమః రముని, అలానే క్షత్రాంతకాయ నమః అని భుజాలని, మణికంఠాయ నమః అని కంఠాన్ని, అలానే పాంచజన్యాయ నమః అని శంఖాన్ని, సుదర్శనాయ నమః అని శంఖాన్ని, బ్రహ్మాండధారిణీయ నమః అని శిరస్సును ఈ ప్రకారంగా ఆ యొక్క మూర్తికి పూజ చేయాలి. ఆ మూర్తిలో శంఖుచక్రమును లేకపోయినప్పటికీ కూడా విష్ణుస్వరూపమే గనక స్వామివారిని భావన చేస్తూ పూజ చేయాలి. ఇలా పూజ చేసిన తర్వాత ఆ రోజు వచ్చినటువంటి బ్రాహ్మణులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ కూడా మిష్టాన్నములతోటి చక్కగా మృష్టాన్నములతోటి చక్కగా భోజనాదులన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఆచార్యాదులకు ఇవన్నీ కూడా దానంగా ఇచ్చేసేయాలి అని అన్నారు.
ఇలా చేయడం వల్ల కలిగేటువంటి లాభం ఏమిటి అంటే, దీన్ని ఉదహరిస్తూ ఒక వృత్తాంతాన్ని ఇక్కడ చెప్తారు. ఆసీత్ రాజా మహాభాగో వీరసేనో మహాబల అపుత్ర సపురాతీవ్రం తపస్తేపే మహాజసౌ. పూర్వము వీరసేనుడు అనేటువంటి ఒక మహాబలవంతుడైనటువంటి రాజు ఉండేవాడు, చాలా గొప్ప చక్రవర్తి, అద్భుతమైనటువంటి రాజ్య పరిపాలన చేసినటువంటి వాడు, ఏనాడు కూడా అధర్మం చేసినటువంటి వాడు కాడు. కానీ ఈయనకి పుత్ర సంతానము లేదు, అందుకని పుత్ర సంతానార్థమై తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నట్ట ఆ యొక్క వీరసేనుడైనటువంటి రాజు. ఆ రాజు ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ అల్లంత దూరం నుంచి కూడా, కొంచెం దూరం నుంచి కూడా వస్తున్నటువంటి యజ్ఞవల్క్య మహర్షిని చూశాడట. మహాజ్ఞాని ఆయన. ఆ యజ్ఞవల్క్య మహర్షి మహాయోగి తన దగ్గరికి వస్తూ ఉండటాన్ని చూసి గొప్పదైనటువంటి ముఖవర్చస్సు గలటువంటి ఆ ఋషి దగ్గరికి వెళ్ళి దోషులగ్గి నమస్కారం చేసి తన యొక్క ఆశ్రమంలోకి ఆహ్వానించాట. అలా ఆహ్వానించినప్పుడు ఆ యజ్ఞవల్క్య మహర్షి అడిగాట, రాజా నువ్వు దేన్ని ఉద్దేశించి ఇంత దుష్కరమైనటువంటి తపస్సు చేస్తున్నావు? నీ ముఖం చూస్తేనే తెలిసిపోతోంది, బాగా వాడిపోయి ఉంది, బాగా శుష్కించుకుపోయి ఉంది, విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి సాధన చేస్తున్నటువంటి సంగతి అర్థమవుతున్నది. పైగా నీ ముఖవర్చస్సు చెప్పనే చెప్తున్నది, నువ్వు ఎంతటి మహాత్ముడవు, కనుక దేనికోసం ఇదంతా చేస్తున్నావో చెప్పు అనగానే, అపుత్రోహం మహాభాగ నాస్తి మే పుత్ర సంతతి తేనమే తప అస్తాయ కృష్యతే స్వతమద్విజ. నాకు పిల్లల్లేరయ్యా, సంతానార్థినే కృషించబెడుతూ ఇగో ఈ దేహాన్నంతా కూడా కష్టపెడుతూ ఇంత తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నాను అని చెప్పని అన్నట్టు. అన్నప్పుడు యజ్ఞవల్కుడు అంటున్నట్ట, అలంతే తపసానైన మహాక్లేశైన పార్థివ అల్పాయాసైనతే పుత్రో భవిష్యత్తిన సంశయ. ఇంత కష్టపెట్టాలి ఆ శరీరాన్ని సంతానం కావాలనంటే పుత్రార్థమై ఇంత సుదీర్ఘమైనటువంటి తపస్సు చేయవలసినటువంటి అవసరం ఉందా? చాలా తేలికైనటువంటి ఉపాయం ఉందయ్యా, ఆ ఉపాయాన్ని పొందితే సరిపోయేది కదా, ఎందుకు అనవసరంగా ఇంత కష్టపడిపోతున్నావు అన్నట్ట. అనగానే అప్పుడు ఆ చక్రవర్తి అన్నట్ట, అవునా, అంత తేలికైన ఉపాయం ఉంటే దాని ఏదో త్వరగా చెప్పి పుణ్యం కట్టుకునే మహాత్మ అంటే, యజ్ఞవల్కుడు అన్నాడు, వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ద్వాదశి తిథి ఉన్నటువంటి రోజున సాక్షాత్తు భార్గవరాముడిని కలశంలోకి ఆవాహన చేసి యథాశక్తిగా పూజించి నీవు ఆ కలశంతో సహా ఆ బంగారంతో ఉన్నటువంటి భార్గవరాముడి ప్రతిమను కనుక బ్రాహ్మణాదులకు ఆచార్యాదులు కనుక దానం చేసినట్లయితే నీకు సంతానం కలుగుతుంది, ఇది సంతానవంతమైన వ్రతం, ప్రతి మాసంలో వచ్చేటువంటి ద్వాదశి నాడైనా ఇలా చేయొచ్చు, లేదా ప్రతి వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ద్వాదశి ఉన్నటువంటి రోజైనా సరే ఇలా చేయవచ్చు అని చెప్పని ఉపదేశం చేయగానే ఆయన సంతోషించినటువంటి వాడే ఆ చక్రవర్తి. ఆ ప్రకారంగానే ఆ వ్రతం చేశాట. ఆయనకి సంతానం కలగడంతో పాటుగా అనంతమైనటువంటి పుణ్యం కూడా కలిగింది. ప్రాసంగికం ఫలం హేతద్ గతాస్యాస్య మహామునే సుపుత్రో జాయతే విత్త విద్వాన్ కాంతిరుత్తమ. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ధనము విద్య చక్కని ముఖకాంతి గల కుమారుడు అతనికి లభించాడు. కేవలం ఒక సంతానం కలగల ఉత్తమైనటువంటి సంతానం కలిగింది అతనికి. అంతేగాక ఇహ జన్మని కించిత్రం పరలోకే శృణుష్వమే కల్పమేకం బ్రహ్మలోకే వసిత్వా అప్సరాంగణై క్రీడత్వంచే పునః సృష్టౌ చక్రవర్తి భవే ధ్రువం త్రిసంచద్దమ సహస్రాన్ని జీవితే నాత్ర సంశయ. ఈ లోకమున సమస్తమైన భోగాలు పొందుతాడు, అది చాలా చిన్నది. అంతేగాక పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కల్పకాలం బ్రహ్మలోకంలో అతను నివసిస్తాడయ్యా, అప్సరలందరితో కలిసి చక్కగా ఆనందంగా ఉండగలుగుతాడు. అక్కడ మరలా పునః ఈ యొక్క పృథ్వీ మీద అవతరించవలసి వచ్చినప్పుడు కూడా అతను చక్రవర్తియే జన్మిస్తాడు. అలా చక్రవర్తిగా జన్మించినప్పుడు కూడా 30,000 సంవత్సరముల రాజ్య పరిపాలన చేస్తాడు అని చెప్పని ఈ యొక్క వ్రతానికి ఉండేటువంటి వైశిష్ట్యాన్ని చెప్పారు. అసలు అన్ని రోజులు మానవుడికి ఆయుర్దాయం ఉందా? వెంటనే మనకి సందేహం వస్తుందిగా, చక్కగా బతికితేనే 100 ఏళ్ళు, అంత కుదురుతుందా అని అంటే, ఇది కలియుగ ప్రమాణము, కృతత్రేత ద్వాపర యుగంలో ఇది సాధ్యపడుతుంది. రామచంద్రమూర్తి 11,000 సంవత్సరంలో రాజ్య పరిపాలన చేశాడు అని చెప్పాను. అంటే ఇది కృతయుగంలో మనకి సాధ్యపడేటువంటి అంశం, త్రేతాయుగంలో కూడా కాదు. కనుక కృతయుగంలో మళ్ళా అతను జన్మిస్తాడు, పుణ్యప్రమైనటువంటి కాలంలోనే అతను పుట్టడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి అని చెప్పని దీన్ని మనం అన్వయం చేసుకోవాలి. కనుక ఈ రోజు ఉండేటువంటి ద్వాదశి ఇంతటి విశేషమైనటువంటి ద్వాదశి. కనుక ఈ రోజున మనం మానకుండా లక్ష్మీనారాయణను పూజించాలి. యా వైశాఖ మాసంలో మనం నిత్యము కూడా పురాణ శ్రవణం చేయాలి. ఇది వైశాఖ నియమాల్లో చాలా ప్రధానమైనటువంటిది అని చెప్పుకున్నాం. దాని అనుసరించి ఈ రోజున వైశాఖ పురాణంలో ఉండేటువంటి 12వ అధ్యాయమును శ్రవణము మననము చేయాలి. దీని యొక్క సారాంశం ఏమిటనంటే, పార్వతీదేవి చేస్తున్నటువంటి తపస్సుకు సంతసించినటువంటి పరమేశ్వరుడు తాను మారువేషంలో వచ్చి పార్వతీ అమ్మవారి యొక్క తపో తీవ్రతను పరీక్షించినటువంటి వాడై ఆ తల్లిని పాణిగ్రహణం చేసుకోవడానికి ఇష్టపడి హిమవంతుడి దగ్గరికి సప్తర్షుల్ని పంపిస్తే ఆ సప్తర్షులు హిమవంతుడి ద్వారా దివ్యమైనటువంటి సందేశాన్ని తీసుకువచ్చారు. ఉమామహేశ్వరులు ఇద్దరు కూడా కళ్యాణమైంది. ఈ కళ్యాణం అయిపోయిన తర్వాత వీరిరువురు కూడా ఆనందంగా ఉంటున్నటువంటి సమయంలో
శివ వీర్యము పతనమవుతున్నటువంటి సమయానికి అక్కడికి అగ్నిభట్టారు కూడా రావడం వల్ల కోపించినటువంటి పరమేశ్వరుడు తన వీర్యమును అగ్నికి ఇచ్చివేశాట. అగ్ని దాన్ని భరించలేక తీసుకువెళ్ళి గంగ యందు ఉంచగా గంగ దాన్ని రెళ్ల పొదల్లో ఉంచితే రెళ్ల పొదలో అది ఆరు విధములై ఒక కుమారుడు యొక్క రూపాన్ని సంతరించుకుంది. ఆ ఆరు ముఖములుగా ఉన్నటువంటి కుమారుణ్ణి తమ యొక్క స్తన్యం ఇచ్చి రక్షించినటువంటి వారు కృత్తికా దేవతలు అయ్యారట. అలా కృత్తికల దేవత పోషింపబడ్డాడు కనుక ఆయనకి కార్తికేయుడు అనేటువంటి పేరు వచ్చింది అని అన్నారు. ఆ కార్తికేయుడు అలా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండగా ఒక రోజున వృషభ వాహనం మీద ఉమామహేశ్వరులు ఇద్దరు ఆకాశంలో వెళ్తూ ఉంటే అమ్మవారికి అనుకోకుండా స్తన్యం రావడం ప్రారంభమైంది. ఇదేమిటి స్వామి, అకారణంగా నాకు స్తన్యం వస్తున్నది అని అంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్పాట, ఇదిగో కార్తికేయుడు ఇక్కడే ఉన్నాడు, దానివలన నీకు సూచికగా మాతృసూచికగా ఇలా జరుగుతున్నది, వెళ్ళి ఆ పిల్లవాడిని గ్రహించన్నప్పుడు అమ్మవారు వచ్చి సుబ్రహ్మేశ్వరుని తీసుకుని స్తన్యం ఇచ్చి సంతోషపడ్డారట, తనతో పాటు కైలాసాన్ని తీసుకువెళ్ళి పెంచి పెద్దవాణ్ణి చేశారట. స్వామివారు జన్మించినది విశాఖ నక్షత్రం ఉన్నటువంటి రోజున, వైశాఖ పౌర్ణమి ఉన్నటువంటి రోజున కార్తికేయుడు జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు ఉన్నటువంటి నక్షత్రం విశాఖ నక్షత్రం కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశాఖుడు అనేటువంటి పేరు ఉంది. అందుకని ఈ వైశాఖ మాసంలో చేసేటువంటి సుబ్రహ్మణ్యారాధన ఏదైతే ఉందో అది అనంతమైనటువంటి ఫలదాయకమవుతుంది, సజ్జో పుణ్యప్రదాయకమవుతుంది అని చెప్పాను. అసలు విశాఖ నక్షత్రానికి గ్రహము కూడా ఆధిపత్యం వహించేటువంటిది కూడా గురుగ్రహమే. ఇది ఇంద్రాగ్ని దైవతంగా ఉండేటువంటిది. ఈ ఇంద్రాగ్ని దైవతంగా చూసినా, గ్రహపరంగా ఉండేటువంటి బృహస్పతిని చూసినా, దీని యొక్క అభిమాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుని చూసినా, వీళ్ళందరూ కూడా జ్ఞానప్రదాతలుగా ఉండేటువంటి వారు కనుక ఈ వైశాఖ మాసంలో చేసేటువంటి స్నాన దాన జప హోమ తర్పణాదుల వలన దేవతార్చన వలన అఖండమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్ మోక్షం నారాయణాదిచ్చేత్ అన్నట్టుగా శివానుగ్రహం వలన జ్ఞానము కలిగి విష్ణుమానుగ్రహం వలన మనందరికీ కూడా మోక్షము లభిస్తుంది. అలానే ఈ జ్ఞానమునకు మోక్షమునకు సాధమైనటువంటి సద్బుద్ధి ఏదైతే ఉందో అది బ్రహ్మగారి యొక్క అనుగ్రహం వలన కలుగుతుంది. ఇలా ఈ త్రిమూర్తుల యొక్క సమిష్టి సమైక్య స్వరూపం ఈ మాసంలో ఏర్పడుతుంది కనుకనే ఇది త్రిమూర్త్యాత్మకమైనటువంటి మాసం అయినది అనేటువంటి ప్రతీతి ఏర్పడింది. ఇదంతా కూడా ఈ రోజున మనం పురాణంలో చెప్పుకోవలసినటువంటి సారభూతమైనటువంటి అంశములుగా మాత్రం వీటిని గ్రహించాలి. కానీ ఇవన్నీ గ్రహిస్తూ ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరిద్దాం, లక్ష్మీనారాయణను సేవిద్దాం, తరిద్దాం. మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఒడిదుడుకుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈరోజున క్రయ విక్రయాలు సాగించేటువంటి వారికి అందులో లాభాలు రావడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. అంటే అమ్మకాలు కొనుగోళ్ళు ఇవే జీవన భృతిగా కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉపకరించేటువంటి పరిహారం, అందులో లాభాలు పొందడానికి గాను ఉపకరించేటువంటి పరిహారం ఏమిటిది అనంటే 41 రోజుల పాటు మండల దీక్షగా ప్రతిరోజు మానకుండా ఎరుపు రంగు ఒత్తులతోటి నువ్వుల నూనెతోటి నవగ్రహాల్లో ఉండేటువంటి కుజుడి దగ్గర దక్షిణ దిశగా వెలిగే విధంగా దీపారాధన చేయండి. అయినంతవరకు దక్షిణ దిశ మంచిది కాదు ఇక్కడ పరిహారం లేదు చెప్పబడింది, కానీ లేదా తూర్పు విలంగా పెట్టినా కూడా మంచిది, తూర్పు వైపుగా అయినా సరే పెట్టండి, కానీ ఎరుపు రంగు ఒత్తులే వాడాలి, దాంట్లో నువ్వుల నూనె పోయాలి. ఒకవేళ ఎరుపు రంగు ఒత్తులు లభించలేదనుకోండి మార్వాడి దారం దొరుకుతుంది, పసుపు ఎరుపు రంగులో ఉంటూ ఉంటుంది మార్వాడి దారం, దాన్ని వేసి అయినా సరే ఒత్తిగా వెలిగించవచ్చు, ఇంకా కూడా బాగా పనిచేస్తుంది. దాంతో దీపారాధన చేసి ఇలా 41 రోజుల పాటు దాని తర్వాత నుంచి ప్రతి మంగళవారం కూడా మానకుండా ఇలానే కుజుడి దగ్గర దీపారాధన చేస్తున్నాండి. ఈ క్రయ విక్రయాలలో వచ్చేటువంటి లాభాలు ఏవైతేనే పొందగలుగుతారు. విశేషించి ఎవరైతే వడ్డీ వ్యాపారస్తులు లేకపోతే కోళ్ల ఫలాలు నడిపేటువంటి వారు ఉన్నారో వాళ్ళు కూడా కుజుడిని ఆరాధన చేసినట్లయితేనే వారికి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇంకా వారు కూడా ఇలానే 41 రోజుల పాటు ప్రతిరోజు కూడా కుజుడి దగ్గర నువ్వుల నూనెలో మార్వాడి దారం వేసి తూర్పు ముఖంగానే దీపారాధన చేయాలి, వీరు మాత్రం దక్షిణముఖంగా చేయకూడదు, తూర్పు ముఖంగానే దీపారాధన చేసి దాని తర్వాత నుంచి ప్రతి మంగళవారం కూడా ఇలా దీపారాధన చేస్తూ వచ్చినట్లయితే మంచి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైన అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.